ముస్తాబాద్ మండలంలో 30 పడకల ఆసుపత్రికి నిధులు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు మండల ప్రజల తరఫున బీఆర్ఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. మండల కేంద్రంలో టపాసులు పెంచి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు గుండం నరసయ్య, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు బొంబెల్లి సురేందరరావు, నాయకులు కల్వకుంట్ల శ్రీనివాసరావు, కొమిటర్ రాజమల్లు, సర్వర్ పాష, కొండ శ్రీనివాస్, కొమ్ము బాలయ్య, కొండ శ్రీనివాస్, గూడూరు భరత్, మనం మన గౌరవ ముఖ్యమంత్రి గారు 30 పడకల హాస్పిటల్ సందర్భంగా ఈరోజు ఇక్కడ వారికి మనస్ఫూర్తిగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదం తెలిపే కార్యక్రమంలో ఇవాళ మన గొప్ప ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు ఇవాళ పేద ప్రజలకు ఏవేవి అవసరాలు అనేది దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ కూడా చేస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు ఇవాళ 30 పడకల హాస్పిటల్ ఒక మన మండలానికి ఇస్తా ఉంటే ఇది ఎంత గొప్ప ఆలోచనో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మొన్ననే చూసుకుంటే మన జిల్లాకు మెడికల్ కాలేజీ, ఇవాళ మెడికల్ కాలేజీ అంటే అది ఎంత గొప్పదో కూడా మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పేదవాళ్లకు విద్య వైద్యము అవసరం అని చెప్పేసి వారు దూరదృష్టి పెట్టి చేస్తున్నటువంటి పథకాలు ఇవన్నీ మనం ఎక్కడ కూడా చూసినా ఏ రాష్ట్రం చూసినా కనబడవు. ఎందుకంటే ఇది దమ్ము ధైర్యం ఉంటేనే సాధ్యమైతే, ఇవి వట్టిగా మాటలతో చెప్తే కావు. అవన్నీ కూడా ఎందుకైతే అంటే అంత గొప్ప ఆలోచన ఉన్న మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇవన్నీ సాధ్యమైతే ఉన్నాయి. ఇవాళ డెవలప్మెంట్ చూసుకుంటే అవి మనం చెప్పుకుంటే పోతే సరిపోము. ఇవాళ పేదవాళ్ళకు పథకాలు చూసుకుంటే కూడా మనం చెప్తే సరిపోము. అంటే అంత గొప్ప దూరదృష్టి పెట్టి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, వారిని అందరూ ప్రజలు మండలంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా దూరదృష్టి పెట్టి వారిని మరొక్కసారి పెద్ద మనసుతోని మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించి మనం మళ్ళీ ఒకసారి గొప్ప మెజార్టీతో గెలిపించి వారి నుంచి మనము ఇంకా గొప్ప గొప్ప సేవలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. హాస్పిటల్ మంజీ చేసినటువంటి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒక గొప్ప ఆలోచనతోటి వారు వైద్యము విద్య మీద అనేకమైనటువంటి శ్రద్ధ పెట్టి 30 పడకల హాస్పిటల్ను మన అన్ని జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి 33 జిల్లాలుగా ఏర్పాటు చేసి దాని 33 జిల్లాలకు కూడా 33 మెడికల్ కాలేజీలు కూడా రావాలి అనేటువంటి ఉద్దేశం పెట్టి ఇప్పటికే 28 మెడికల్ కాలేజీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి ఏ మూలకు ఏ వనరులు ఉన్నాయి, ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి అనేటువంటి క్షుణ్ణంగా పరిశీలించి దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంలో, సంక్షేమంలో, మౌలిక సదుపాయాల్లో ముఖ్యం అన్ని క్షణం ప్రతి క్షణం ఆలోచన చేస్తూ తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకోబోతున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి ముఖ్యమంత్రి గారు మనం కోరగొట్టుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రానికే మనము వెనుకబడిపోతాం. అన్ని రాష్ట్రాల్లో మనం ఏ రాష్ట్రంలో లేనటువంటి అభివృద్ధి కదా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది అంటే అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నటువంటి దక్షత, పట్టుదల. ఎప్పుడు సమాజ హితమే మనము, సమాజ సంక్షేమే ధ్యేయము, వేద ప్రజల జీవము, సమాజమే జీవాలయం అనేటువంటి ఒక ఉద్దేశంతో అది క్షణము తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతో ఉండి వారు అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ముస్తాబాద్ మండల కేంద్రానికి 30 పడకల మంజూరు చేసినటువంటి గౌరవ మంత్రి వర్యులకు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ కేసీఆర్ గారికి కూడా ముస్తాబాద్ మండల పార్టీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది ఇక్కడి ఇక్కడి ప్రజల యొక్క చిరకాల వాంఛ. దీన్ని నెరవేర్చినటువంటి క్రమంలో మండల పార్టీ పక్షాన మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజల గుండె ధ్వని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. వారు ఈ సమాజానికి ఏది అవసరం, ఇక్కడ ఈ ప్రజలకు ఏమవసరం,
ఎందుకంటే ఉద్యమంలోంచి పుట్టినటువంటి పార్టీ కాబట్టి ప్రజల కష్టాలు ప్రజల అవసరాలు తెలిసిన వ్యక్తిగా అన్ని నియోజకవర్గాల్లో అంతటా కూడా ఈ అభివృద్ధిని చేస్తున్నటువంటి క్రమంలో మరి మన ప్రాంతంలో కూడా ఇక్కడ అవసరం ఉంది తప్పనిసరి అనేటువంటిది వారి దాని మీదనే మనకి ఈరోజు 10,70,00,000 రూపాయలు మంజూరు చేసినటువంటి క్రమంలో వారికి మేము పటాకులు కాలుస్తూ సంబరాలు చేసి గౌరవ మంత్రివర్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 10 సంవత్సరాల క్రితం సిరిసిల్ల నియోజకవర్గం ఏ విధంగా ఉంది, తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ చిత్రం ఏ విధంగా ఉంది అని విమర్శించే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. క్రితం తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ చిత్రం ఏ విధంగా ఉంది అనేది విమర్శించేటువంటి విమర్శకులు ఒకసారి ఆత్మశోధన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో కోరుచున్నా. 10 సంవత్సరాల క్రితం నీరు అంటే చూడలేము, కరెంటును కూడా చూడలేనటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఆకుపచ్చ తివాచీలు పరిచినట్టుగా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని రైతాంగం కోసం కాళేశ్వరం జలాలతో తీసుకొచ్చి సుభిక్షం చేసినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. మరి అటువంటి ఆ గొప్ప వ్యక్తిని గురించి, ఇలా అభివృద్ధి ప్రదాత కేటీఆర్ గురించి కాంగ్రెస్ మరి బీజేపీ వాళ్ళు ఏవేవో మాట్లాడుతున్నారు, ప్రజలు మీరందరూ గమనించాలి. మరి వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పరిపాలిస్తారు. మరి వాళ్ళ పాలనలో మీకు ఎన్ని అందిన సంక్షేమ కార్యక్రమాలు,